అందరికీ నమస్కారం అండి. కొంచెం కథల నుంచి బయటకు వద్దాం. బయటకు వచ్చి ఆదాకి అష్టలక్ష్మి సూత్రాలు అనేవి విందాం. అసలు మనం ఆదాయం మిగిల్చుకోవటానికి కానీ, అంటే సంపాదించింది మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం, ఇలాంటివి కొన్ని వాటి మీద అష్టలక్ష్మి సూత్రాలు. ఎందుకంటే మీరందరూ చక్కగా ఉంటే నా కథ అప్పుడప్పుడు వింటూ ఉంటారు. నాది కూడా స్వార్థమే లేటి, ఏం చేస్తాం మరి, మనిషి జీవితమే అంత. అందుకని కొన్ని అష్టలక్ష్మి సూత్రాలు విందాం. సంపాదన అంతా ఎటు పోతుందో తెలియటం లేదు. నెల తిరిగేసరికి డబ్బులు కటకటలాడుతున్నాను. పదో పరకు అప్పు చేయక తప్పటం లేదు అంటూ వాపోయే మధ్యతరగతి జీవుల సంఖ్య అత్యధికం. ఒక్క మధ్యతరగతి వారికే కాదు, చాలామంది వ్యాపారులకి, ఉద్యోగులకి, చివరికి గృహిణులకు కూడా ఇదే సమస్య. తమ డబ్బు ఎలా ఖర్చు అవుతుంది కూడా అర్థం కాదు. చాలా పొదుపుగా ఖర్చు చేస్తున్నట్టుగానే ఉంటుంది, కానీ చేతిలో డబ్బు నిలవదు. అలాగని డబ్బు వృధా చేస్తున్నారా అంటే కాదనే సమాధానం వస్తుంది. ఆదాయం తక్కువై ఖర్చు అధికంగా ఉన్నప్పుడు డబ్బుకు కటకటలాడటం సహజం. కానీ ఆదాయం తగినంత ఉండి డబ్బు ఆదా చేయలేకపోవటం ఎవరినైనా బాధిస్తుంది. ఆ బాధరే అప్పుడప్పుడు 10 మందిలో మాటల రూపంలో బయటపెడుతూ ఉంటారు. అయితే మీ డబ్బు ఎక్కడికి వెళ్తోంది? నిజంగా మీకు తెలియదా? మీ డబ్బు ఎక్కడికి పోదు, దేనికి ఖర్చు అవ్వాలో దానికే ఖర్చు అవుతోంది. ఇంటద్దె, తిండి, బట్ట, ఇతర సదుపాయాలు, సరదాలు, తీర్చాల్సిన బాకీలు, ఇతర బ్యాంకు రుణాలు, వాటి మీద వడ్డీలు, ఆరోగ్యం కోసం కొంత, ఇవన్నీ తప్పనిసరి ఖర్చులే. అయితే మీ ఖర్చులు జాగ్రత్తగా గమనిస్తే పైన చెప్పిన ఏ జాబితాలో చేరని ఇతర ఖర్చుల జాబితాలో ఎక్కువగా చేరినట్టుగా అర్థమవుతుంది. అలాంటి ఖర్చు విషయంలో స్పష్టత ఉండదు. ఇంగ్లీష్లో దీన్ని మిస్లేనియస్ ఖర్చు అంటారు. ప్రతి బడ్జెట్లోనూ ఈ మిస్లేనియస్ ఖర్చులు ఎక్కువ ఆందోళన కలిగిస్తాయి. మిస్లేనియస్ ఖర్చు అంటే ఏ ప్రత్యేక ఖాతా కిందకి చేర్చలేని ఖర్చు, ముందుగా అనుకున్న ఖర్చు కూడా కాదది, అనుకోకుండా వచ్చి పడే ఖర్చు. కాబట్టి వీటిని పూర్తిగా కాదనలేరు, కానీ మీద వాటి మీద అదుపు ఉంచలేరు. ఇటువంటి అర్థం లేని ఖర్చు వల్లనే మీ డబ్బు ఎటుపోయిందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఒక నీటి పాత్రకి ఒక చిన్న రంధ్రం పడితే ఏం జరుగుతుంది? ఒక్క బొట్టు నీరు మాత్రమే కదా బయటికి పోతుంది అనుకుంటారు, కానీ అదే బొట్టు మీద బొట్టు నెమ్మదిగా పోతూనే ఉంటుంది. ఆ రంధ్రాన్ని పోడ్చకపోతే నెమ్మదిగా పాత్రలోని నీరంతా బయటికి పోయి మీకు ఖాళీ పాత్ర మిగులుతుంది. కాబట్టి వృధాగా జరుగుతున్న ఖర్చును ఆపే ప్రయత్నం చేయాలి. అలా చేయగలిగిన వారికి మాత్రమే డబ్బుపై అదుపు వస్తుంది. వస్తువుల్ని కొనటంలో చేసే పొరపాటు వల్ల డబ్బు వృధా అవుతుంది. నేడు ప్రతి పట్టణంలోనూ సూపర్ బజార్లు వచ్చాయి. గతంలో షాపు బయట నిలబడి తమకు కావాల్సినవి అడిగితే షాపు అతను ఇచ్చేవాడు. షాపులో ఏమున్నాయో బయటికి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు సూపర్ బజార్లో అంతా బహిరంగమే. చిన్న సూది మొదలుకొని కారు వరకు సమస్తం అక్కడ పెట్టుంటాయి. వాటిలో మీకు కావాల్సినవి ఎంపిక చేసుకుని బయటకు వస్తూ బిల్లు చెల్లించడమే. మరి ఇటువంటి సూపర్ బజార్ కొనుగోళ్లలో డబ్బు వృధా అవుతుంది. అవసరమైన వస్తువుల కన్నా అవసరం లేని వస్తువుల కొనుగోలు పెరుగుతుంది. సూపర్ బజార్లో కొనటం ఒక అలవాటుగా మారిన తర్వాత కనిపించినవన్నీ అందుకునే గుణం వస్తుంది. మనం తీసుకుంటున్న వస్తువు నిజంగా అవసరమా కాదా అనే విచక్షణ క్రమంగా పోతుంది. ఫలితంగా పనికిరాని వస్తువులకు కేవలం సరదా కోసం కొనే వస్తువులు ఇతరులు కొంటున్నారు కాబట్టి మనము కొనాలి అనుకునే వస్తువులకు ఎక్కువ డబ్బు చెల్లిస్తూ ఉంటారు. బిల్లు చెల్లించేటప్పుడు కొంచెం ఎక్కువైందే అనిపించినా ఆ క్షణంలో వస్తువుల్ని తొలగించబుద్ధి కాదు. మీ డబ్బు వృధా అవ్వకూడదు అనుకుంటే మీకు కావలసిన వస్తువుల్ని ముందుగానే ఒక జాబితా రాసుకోవాలి. షాపుకి కానీ సూపర్ బజార్కి కానీ వెళ్ళాక ఆ జాబితాలో ఉన్నవే తప్ప లేని వస్తువులు పెంచుకోవటం కానీ ఆకర్షణీయంగా కనిపించాయని కొనటం కానీ చేయకూడదు. ఈ రోజుల్లో బ్యాంకులు క్రెడిట్ కార్డులను వెంటబడి మరీ ఇస్తున్నాయి. ఒక రకంగా తమ వ్యాపారం పెంచుకునేందుకు క్రెడిట్ కార్డులను వినియోగదారులకు అంటగడుతున్నాయి. అది వారి వ్యాపారపు ఎత్తుగడ. అయితే క్రెడిట్ కార్డుని మీరు జాగ్రత్తగా వాడుకోవటం వినియోగదారుడు చేయవలసిన పని. క్రెడిట్ కార్డుతో చెల్లింపులు అత్యవసర స్థితిలో మాత్రమే చేయాలి. క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే ఆ క్షణంలో డబ్బు కట్టనక్కర్లేదు, కానీ ఆ తర్వాత ఆ డబ్బు మనమే చెల్లించాలి. ఆ విషయం మర్చిపోయి క్రెడిట్ కార్డు మీద చెల్లింపేగా అనే ధోరణిలో వృధా వస్తువుల మీద ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల డబ్బు వృధా చేయటం అవుతుంది. ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి. నిత్యావసర వస్తువులే అయినా వాటికి వీలైనంత తక్కువ ధరలో కొనడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు. మీ ఊరిలో ఉన్న షాపులు, సూపర్ మార్కెట్లలో ధరలు తగ్గించి అమ్మటం ఎప్పుడూ జరుగుతున్నది.
గమనిస్తూ ఉండాలి. కొన్ని సూపర్ బజార్లలో వారంలో ఒకరోజు అమ్మకాల మీద డిస్కౌంట్ ఉంటుంది. మరికొన్ని సూపర్ బజార్లలో నెలలో కొన్ని రోజులు 10-20% వరకు డిస్కౌంట్ ఇస్తారు. కొన్ని షాపుల్లో ఒకటి కంటే మరొకటి ఉచితం అంటూ పథకాలు ఉంటాయి. అటువంటి పథకాలను వదలకూడదు. ప్రతి డిస్కౌంట్ అమ్మకాల నుంచి ఎంతో కొంత లాభం పొందొచ్చు. అలా డిస్కౌంట్ల మీద కానీ ఇతర పథకాల మీద కానీ మీరు వారంలో కనీసం 100 రూపాయలు ఆదా చేయగలిగితే సంవత్సరం తిరిగేసరికి మీ ఆదా 5,000 రూపాయల పై చిలుకుంటుంది. వృధా ఖర్చును ఆపటమే కాకుండా అవసరమైన వాటిని డిస్కౌంట్లో తీసుకోవటం వల్ల 2 రకాలుగా ఆదా చేస్తున్నట్టే. నేడు బ్రాండెడ్ వస్తువులంటే కూడా నమ్మకం బాగా పెరిగిపోయింది. ఇదివరలో ఎవరికి వారు గోధుమలు కొనుక్కొని మరకెళ్ళి పిండి పట్టించుకుని వాడేవారు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల పిండి అందమైన ప్యాకెట్లలో ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఫలితంగా పిండి ధర కిలోకి 20% వరకు పెరిగింది. అటువంటి బ్రాండెడ్ వస్తువులు కొనాలనుకుంటే ఎక్కువ ధరను చెల్లించక తప్పదు. అయితే అన్ని పదార్థాలకు బ్రాండ్ ఉత్పత్తులే కొనసాగటంలో అర్థం లేదు. కొనటంలో సాధారణ పదార్థాల్లో బ్రాండ్ కలవటానికి స్థానికంగా అమ్మేవాటికి నాణ్యతలో అంతగా తేడా ఉండదు. ఆ విషయం గురించి స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేస్తే తగినంత ఆదా చేయగలుగుతారు. ఇక హోటల్కు వెళ్ళినప్పుడు పెట్టే వృధా ఖర్చు కూడా అంతా ఇంత కాదు. హోటళ్లకు వెళ్ళటం అనేది నెలవారీ ఖర్చు జాబితాలో ఉండదు. కానీ కుటుంబ సభ్యులు నలుగురు కలిసి నెలలో 4-5 సార్లు వెళ్ళిన ఆ బిల్లు వేలకు చేరుతోంది. హోటల్కు వెళ్ళినప్పుడు వెరైటీ తినాలనుకోవటం సహజమే. ఆ వెరైటీ మీదే లాభాలను పొందుతుంటారు హోటల్ వారు. అటువంటి ఖరీదైన వాటిలో సూపులు, ఐస్ క్రీంలు ఉంటాయి. హోటల్స్కి వెళ్ళినప్పుడు అటువంటి పదార్థాలను ఆర్డర్ చేయకండి. హోటల్స్లో మనం కట్టే బిల్లులను గుర్తుపెట్టుకుని లెక్క వేసుకుంటే ఎంతెంత వృధా చేస్తున్నది తెలుస్తుంది. అలాగని బయటికి వెళ్ళి తినటం తప్పని కాదు. బడ్జెట్కి తగిన విధంగా ఆర్డర్ చేయటం అవసరం. మన వాహనాల మీద పెట్టే ఖర్చు తెలియకుండా జరుగుతుంది. నేడు ద్విచక్ర వాహనం, కారు లేని కుటుంబాలు బహు తక్కువ. అలాంటి వాహనాలను జాగ్రత్తగా చూసుకోకపోతే అవి ఐరావతాల్లాగా మారి కనిపిస్తాయి. వాహనాలని సర్వీస్ చేయమనిస్తే తడిసి మోపిడి చేసి బిల్లిస్తారు వర్క్షాపుల్లో. సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు మీ వాహనానికి అవసరమయ్యే సర్వీసు, స్పేర్ భాగాల గురించి అంచనా ఇవ్వమంటే ఇస్తారు. ఆ భాగాల రేట్లు కూడా చెప్తారు. అలాంటి ఖచ్చితమైన అంచనాలు వేయించుకుని వాటి ప్రకారం అవసరమైన వాటి మీదే ఖర్చు పెడితే డబ్బు ఆదా అవుతుంది. కొన్ని వాహన కంపెనీలు ఫ్రీ సర్వీస్ సెంటర్లను అప్పుడప్పుడు తెరుస్తూ ఉంటాయి. 100,000తో వారు ఫ్రీ సర్వీస్ ఇచ్చినా ఆ అవకాశం వినియోగించుకోవడంలో తప్పు లేదు. ఫ్రీ చెకప్, ఫ్రీ సర్వీస్, డిస్కౌంట్ల సర్వీస్ వగైరా పథకాలను వదలకండి. అటువంటి ఆఫర్స్ను వినియోగించుకుంటే డబ్బు ఆదా అవుతుంది. నీళ్లలో ఈదే చేపలు నీటిని తాగుతాయా? ఇది ఒక పెద్ద సందేశం. నీటిలో ఆ సందేహం. నీటిలో నివసిస్తూ అక్కడ నీటిని అది తాగుతూ ఉంటుంది. అయినా ఆ విషయం పసికట్టడం కష్టం. అలాగే బ్యాంకులు అంటే డబ్బులు దాచుకునే ప్రదేశం. అలాంటి బ్యాంకుల్లో మీ డబ్బును నష్టపోతున్నారంటే నమ్మగలరా? బ్యాంకులో మీరు దాచుకున్న డబ్బు నెమ్మదిగా బ్యాంకు వారి అకౌంట్లోకి వెళ్ళిపోయే విధంగా ప్రస్తుత నిబంధనలు ఉన్నాయి. బ్యాంకుతో ఆషామాషీ లావాదేవీలు ఇప్పుడు కుదరవు. గతంలోలాగా ప్రతి బ్యాంకులో ఒక అకౌంట్ తెరిచి దాన్ని అలా వదిలేయడానికి వీల్లేదు. ఇంతకు ముందున్న నిబంధనల ప్రకారం మీరు ఎంతకాలం తర్వాత వెళ్ళినా తిరిగి మీ అకౌంట్లో ఉన్న డబ్బు మీదే అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. మీరు ఎక్కువ కాలం అకౌంట్ ఆపరేట్ చేయకపోయినా, మీ అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ ఉండకపోయినా నష్టపోతారు. కొన్ని బ్యాంకులు ప్రతి త్రైమాసిక సమయంలో కనీసంగా 750 రూపాయలు, దానికి అదనంగా 12% కలిపి మీ మీద పెనాల్టీ వేస్తున్నారు. ఇదంతా బ్యాంక్ రూల్స్ ప్రకారం ఉంచాల్సిన మినిమం బ్యాలెన్స్ను బ్యాంక్ అకౌంట్లో ఉంచకపోవటం వల్ల జరుగుతోంది. మీరు వేసుకున్న లెక్కలు ఏ కొంచెం అటు ఇటు అయినా మీకు జరుగుతున్న నష్టం ఏ మేరకు ఉంటుందో ఊహించుకోగలరు. ఒక్క బ్యాంక్ విషయంలోనే కాదు, కరెంటు బిల్లులు, టెలిఫోన్ బిల్లులు, ఇతర పన్నులు ఎవరైనా ఏమైనా సరే చెల్లించాల్సిన సమయానికి చెల్లించకపోతే అపరాధ రుసుము తప్పదు. ఆ రుసుము చెల్లించడం అంటే నష్టపోవటమే కదా. ఇలా ఎంత నష్టపోయింది సంవత్సరం చివరిలో లెక్కలు వేసుకుంటే అది వేలల్లో తేలుతుంది. ఇంట్లో జరిగే వృధాను చాలామంది పట్టించుకోరు. నిజానికి ఎక్కువ నష్టం ఇళ్లలోనే ఉంటుంది. కరెంటు బిల్లు హఠాత్తుగా అధికంగా వచ్చినప్పుడు నానా హడావిడి చేస్తారే కానీ దానికి మూలమైన వస్తువుల రిపేర్ని వెంటనే చేపట్టరు. ఇంట్లో విద్యుత్ బల్బులు, ఏసీ, వాషింగ్ మిషన్ వగైరాలన్నీ సక్రమంగా పనిచేస్తూ ఉండాలి. వాటిని సర్వీస్ చేయించి తగిన విధంగా ఉంచుకోవాలి. వంట ఇంటిలో జరిగే గ్యాస్ వృధాను పట్టించుకోవాలి. గ్యాస్ వాహనాల పెట్రోల్ వృధాని ఎంత తగ్గించగలిగితే అంత డబ్బు ఆదా అవుతుంది. చివరిగా ప్రతి ఒక్కరూ చేయాల్సింది తమ డబ్బుకు సంబంధించిన జమా ఖర్చులను
పుస్తకంలో రాసుకోవటం, ఇలా ఖర్చు చేయటం వ్యాపారుల లక్షణం అనుకోకండి. ఇంటికి సంబంధించిన ఖర్చులు ప్రతి పైసాతో సహా ఒక చోట రాసుకుంటే మీ డబ్బు ఎటుపోయింది కళ్ళ ముందు కనిపిస్తుంది. అలా రాసిన ఖర్చును నెల చివరిలో పరిశీలించి చూసుకుంటే ఏ అంశం మీద ఖర్చు అధికంగా వృధాగా పెడుతున్నది తేలుతుంది. మరుసటి నెలలో ఖర్చులుంచి వాటిని తొలగించడమో లేక తగ్గించడమో చేయొచ్చు. ఇలా 6-7 నెలలు లెక్కలు రాసుకుంటే ఇక ఆ తర్వాత డబ్బు వృధా అవటం అనేది ఉండదు. ప్రతి ఖర్చు మీద అదుపు అవగాహన ఏర్పడుతుంది. లెక్కలు రాయటం అనేది క్రమంగా పిసినారితనానికి దారితీస్తుందనే భయం కొంతమేర నిజమే అయినా వృధా మీద అదుపు వచ్చిన తర్వాత అన్ని భయాలు అవే సర్దుకుంటాయి. వృధా ఖర్చు తగ్గించడమే కాక ప్రతి నెల కొంత ఆదాయం ఆదా చేసి పక్కన పెట్టాలి. అది ఎంత అనేది మీ ఆదాయ వ్యయాలను బట్టి మీరు నిర్ణయించుకోండి. ఆదా సూత్రాలు అమలు తర్వాత మీకు ఎంత ఆదా జరిగిందో అంత డబ్బును ఒక కవర్లో పెట్టి ఆ నెల పేరు, మీరు పాటించిన ఆదా సూత్రాలు, రాసిన కాగితం కూడా బీరువాలో దాచండి. ఒకవేళ ఒక నెలలో ఆదా చేయలేకపోతే ఆ నెలలో ఎందుకు ఆదా చేయలేకపోయింది రాసి ఖాళీ కవర్లో పెట్టుకోండి. ఏడాది తిరిగేసరికి మీరు దాచిన 12 కవర్లు మీ ఆదా డబ్బుతో పాటు సరికొత్త ఆదా సూత్రాలని మీ ముందుంచుతాయి. ఎవరి దగ్గరో నేర్చుకోవాల్సిన పని లేకుండా మీకే సొంత ఆదా ఆలోచనలు కలుగుతాయి. అతి త్వరలో కొత్త సంవత్సరం రాబోతోంది. ఆ సంవత్సరంలో మీరు అమలు చేయబోయే కొత్త ప్రణాళికగా ఈ ఆదా సూత్రాల అమలును నిర్ణయించుకోండి. జనవరిలో మొదలుపెట్టి డిసెంబర్ వచ్చేసరికి మీరే అంగీకరిస్తారు ఈ సూత్రాలు బాగున్నాయని. చూసారా, ఇన్ని సూత్రాలు చెప్పారు డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు. వీటిలో మనం కొన్ని అమలు చేసినా మనకే సమస్యలు రావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.